శ్రీగురు చరిత్ర అధ్యాయం 11. ఈ 11వ 12వ అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క 2వ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతం చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ఇవి. శ్రీపాదస్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవంతుని యొక్క అవతారాలని లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానం మానుషం మన్యే నేను మానవుడిననే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవద్ అవతారమని అర్జునుడి వంటి ఆంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి. వేదవ్యాసుల వంటి సత్యద్రష్టల కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరిచారు. ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని ఆంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. అలా కాని పౌండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపజూచారు. అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించారే గాని తమ కట్టి ఆలంబనలు అనవసరమని, తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పే స్వేచ్ఛాచారులు గాలేదు. అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలె ప్రవర్తించారు గాని సిద్ధులమని వెర్రవేగలేదు. వీరు దివ్యలీలలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను, అర్ధార్థులను పోషించేవిగాను, నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు. కథారంభం. నామధారకుడు అత్యంత శక్తితో ఇలా అన్నాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి 2వ పర్యాయం ఎక్కడ అవతరించారు, ఏ లీలలు ప్రదర్శించారు, అప్రమేయుడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే గాని తరగడం లేదు. ఆ 2వ అవతార విశేషాలు కూడా వివరించండి. అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్ధుని తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు, నామధారక, దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు కూడా ఊహించసాధ్యం కానివి. కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాథలో లవలేశమే అవుతుంది. కానీ ఆయన లీలలన్నీ చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవితశేషమంతా శివపూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని కరంజా లేక లాడకరంజా అను గ్రామంలో అకోలా జిల్లా వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణ ఉత్తమునికి ఇచ్చి వివాహం చేశారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉంది కనుక వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వ ఉపచారాలు చేస్తుండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహామహాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకొక మగబిడ్డ పుట్టాడు. నామధారక, ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు సరికదా, స్పష్టంగా ప్రణవం ఉచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్య శాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూసి, మాధవ శర్మ, నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మనవల గృహస్థాశ్రమం స్వీకరించడు, చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగత్తుకి ఆరాధ్యుడవుతాడు. ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేను అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీసిద్ధులు దాస్యం చేస్తాయి, నవనిధులు పరిచారికులవుతాయి,
అని ఆశీర్వదించారు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దిష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి సాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే ఆజ్ఞానబద్ధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపాలను పోగొట్టేవాడిని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లున్నది. బలహీనంగా ఉండడం వలన అంబవద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని కానీ పాడిమేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్తన్యం పెళ్ళుబుకి 32 ధారలుగా కారి నేలపై పడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఊయిలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరము గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్యాకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావియాకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలు వచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదని స్పష్టమవుతున్నది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు, అతడు మాటలు వచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేది చెప్పినా చేయమన్నా అలాగే చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి ప్రక్కనే ఉన్న ఒక ఇనుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప వస్తువులను అతని చేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడిగాడని, ఆజన్మసిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే ఉన్నారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలుగుతాడన్నదే మాధవ శర్మకున్న దిగులు. ఒకరోజు తల్లి అతనిని అక్కును చేర్చుకుని కన్నీరు కారుస్తూ, నా కన్నతండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి, తనకు ఉపనయనం చేస్తే మాట్లాడతానని, మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించి ఊరిలో అందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాసలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రీ మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ, లేకపోతేనేమి, మనకు మాత్రం మృష్టాన్న భోజనము, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఎంట సమావేశమయ్యారు. నరహరి ముండనము, మాతృభోజనము అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రీ మంత్రము ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమీళే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి
సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం, ప్రణవోచ్చారణ, తర్వాత వేదపఠనతో కానీ చేయకూడదని నరహరి అంతకాలమూ మాట్లాడలేదని అందరూ అనుకున్నారు. మూడు భిక్షలు అయ్యాక ఆయన నాలుగవ వేదం కూడా చదివాడు. ఆయన భగవంతుని యొక్క అవతారమని తెలుసుకుని అతడి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామునుని వల్లే భాషిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, నాయన ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను, నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నివ్విరబోయి దుఃఖిస్తూ, నాయన ఒక్కగానొక్క మగబిడ్డవు, మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూచి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు, తర్వాత 7 సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను, అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి? నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగులించుకుని ఓదార్చి, అమ్మా నా మాట విను, వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాదవల్లభుడిగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామి పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీపాదుడు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భతృవంశము పితృవంశము కూడా పావనమయ్యాయి. అతడు ఆమెను లేవదీసి, అమ్మా ఈ పూర్వవృత్తాంతము వెల్లడి చేయవద్దు, నీకు ఒక రహస్యం చెప్తాను, గుప్తంగా ఉంచు. నేను సంసారమంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించ వీలు లేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు. కనుక నేనింట్లో ఉండడం వీలు పడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతయ నమః. 11వ అధ్యాయం సమాప్తం.